హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర వంటలు. ఇవాళ మనం వంకాయ ములక్కాడ కర్రీ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనం అందులో సాల్ట్ వేసుకోవాలండి. సరిపడా ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి అలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేది బ్రౌన్ షేడ్లోకి వచ్చాయండి, సో మగ్గిపోయినట్టే. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలని వేసుకుందాము. ఈ ములక్కాడ ముక్కలు కూడా ఒక త్రీ మినిట్స్ అనేది మగ్గాలండి. ములక్కాడ ముక్కలు మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కూరనంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మనం మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. మళ్ళీ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అటు ఇటు ఒకసారి కూర అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో కారం అనేది వేయాలండి. ఈ కారం మేము ఆడించుకున్న కారం అండి, సో ఈ కారాన్ని అనేది యాడ్ చేయాలి. సో నేను కారం అనేది ఆడించుకున్నానండి, సో స్పెసిఫిక్ అందుకే ఏం మసాలాలు ఏం వేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే కూరలో కొంచెం మనకి గ్రేవీ టైప్ రావాలంటే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టి అలా మగ్గనివ్వాలి. ఇది అలా ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలా మగ్గనిస్తూ ఉండాలి. సో మగ్గిపోయినట్టుందండి, చూద్దాం ఒకసారి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్గా ఉంది, ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గాలండి. మగ్గితే అనేది కూర అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా మనం సన్నగా తరిగిన కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా రెడీ అయిపోయిందండి ములక్కాడ వంకాయ కర్రీ. సో బ్యాచ్